नेशनल हेराल्ड केस लो मनी लॉन्डरिंग व्यवहार पैना राहुल गांधी प्रस्तुत एनफोर्समेंट डायरेक्टरेट प्रश्निस्तों दीनिकि मुंदु एसीसी कार्यालय नुंचि ईडी कार्यालयंकि वेल्लेटुवंटि मार्गंलो अनेक चोट बारिकेड एर्पाटु चेसि कांग्रेस रेणुलनु पूर्तिगा निलवरिंचारु प्रस्तुतम अयिते कांग्रेस पार्टी मोत्तं आंदोलन एंदुकु चेपट्टिंदि देशव्याप्तंगा जरुगुतुन्नटुवंटि आंदोलनलो एं चेप्पालनुकुंटुंदि प्रजलकु अने विषयाल्नि कांग्रेस सीनियर नायकुलु మధు యాష్కి గౌడ్ ఉన్నారు ప్రస్తుతం మనతో మధు యాష్కి గారు చెప్పండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో ఆందోళన ముమ్మరం చేసింది మీరు అవినీతి పరులను సమర్థిస్తున్నారు అంటూ బీజేపీ మీపైన ప్రధానమైనటువంటి ఆరోపణ చేస్తుంది ముందు న్యాయవాదిగా జవాబిస్తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా ఆరోపణలు చేసి నువ్వు నిరూపించుకోవడం అనేది ఏ రాజ్యాంగం చెప్తుంది భారత రాజ్యాంగంలో ఏ సెక్షన్ ఆర్టికల్ ప్రకారంగా నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద నువ్వు నేరారోపణ చేసినప్పుడు నేరస్తుడు నిరూపించుకోడు ఆ నేరాన్ని నువ్వు నిరూపించాలా అది నువ్వు చేయకుండా 2011లో దెప్పిన తప్పుడు ఆధారాలతోటి కేసు ఫైల్ చేస్తూ ఇవాళ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు అధికారం నీ చేతిలో ఉంది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మీ చేతిలో ఉన్నాయి ఒక్క పైసా ఒక్క రూపాయి అన్న సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి అకౌంట్లో వచ్చినాయా నేషనల్ హెరాల్డ్ పేపర్ అసోసియేటెడ్ జర్నల్కి 90 కోట్ల అప్పు అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో రాజకీయ పార్టీలకు తమకున్న డబ్బులని ఏ విధంగా ఖర్చు చేసుకునే స్వేచ్ఛ ఇటు బీజేపీ పార్టీకి లేక తెలంగాణకు వస్తే టీఆర్ఎస్ పార్టీకి 870 కోట్ల ఆస్తి వస్తుందని చెప్పుకుంటా ఉన్నాడు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది సో 90 కోట్లు ఇచ్చిన దాన్ని బుక్స్లో చూపించడం జరిగినది ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరిగినట్టుగా ఆడిట్ చేస్తే కూడా నిరూపించలేకపోయినది నువ్వు ఈడీ సంస్థతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతూ 2015లో కేసు మూసివేయడం జరిగింది ఎలాంటి ఆధారాలు లేకుండా నువ్వు తిరిగి అదే ఆరోపణలు చేస్తూ అది కూడా ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి వల్ల దేశ్ జోడ్ యాత్ర పాదయాత్ర కన్యాకుమారి టు కాశ్మీర్ మొదలు పెడతామని చెప్పి ప్రకటించినాక 8 సంవత్సరాల కాలంలో మోదీ ప్రభుత్వం 10 లక్షల కోట్ల పైన వాళ్ళ ఆర్థిక మంత్రి చెప్పినట్టుగా తమకు సంబంధించిన దొంగ వ్యాపారవేత్తలు బ్యాంకుల నుంచి దోచుకొని పారిపోతే మాఫీ చేయడం జరిగినది 36 లక్షల కోట్ల పైన నువ్వు చమురు ధరలు పెంచుతూ ప్రజల నుంచి దోచుకుంటా ఉన్నావు నిరుద్యోగ సమస్య పెరిగిపోతూ ఉంది ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుంది కోవిడ్ ద్వారా లక్షలాది మంది చనిపోవడం జరిగింది ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ గారు గతంలో హెచ్చరించడం జరిగినది రాహుల్ గాంధీ గారు నాయకత్వం భవిష్యత్తులో పోటీగా వస్తుందనుకుని భయపడే 2012 నుంచి రాహుల్ గాంధీ గారి పైన ఒక అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో 1000 మందిని పెట్టుకొని ఒక తప్పుడు ప్రచారంగా తన యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే కుట్ర పనివృత్తంగా పనిచేస్తూ ఉన్నది తను చెప్పినవన్నీ నిజాలు అవుతున్న క్రమంలో రేపు పాదయాత్ర మొదలు పెడితే ఈ 8 సంవత్సరాల కాలంలో ప్రజలకున్న భ్రమ తొలగిపోయి తిరిగి కాంగ్రెస్ పార్టీ యూపీఏ సమయంలో తీసుకొచ్చిన హక్కుల రూపాన కల్పించిన ఎన్నో సంక్షేమ పథకాలపైన కానీ లేక ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కల్పించిన దాన్ని సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి మన్మోహన్ సింగ్ నాయకత్వం జరిగిన యొక్క క్రెడిబిలిటీ కనబడుతుంది కాబట్టి తిరిగి కాంగ్రెస్ అధికారానికి వచ్చే ప్రమాదం ఉందని గ్రహించే ఇవాళ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికన్నా తిరిగి అదే కేసులు పెట్టి నువ్వు విచారణ జరిపిస్తాను కొరకు తమ సంస్థలను పెట్టి నువ్వు ఆడిస్తూ ఉన్నావు ఈ ట్రస్టీ మెంబర్లకు ఒక పైసా తీసుకోవడానికి ఆస్కారం లేదు తీసుకున్నట్టు కూడా ఇక్కడ మనీ లాండరీ జరిగినట్టు కూడా ఆధారాలు చూపించలే నువ్వు చూపించినప్పుడు ఎందుకు ఈ దొంగ కేసులు పెట్టి విచారణకు పిలిపిస్తూ ఉన్నావు సో విచారణ న్యాయపరంగా ఎదుర్కోవడానికి రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ సిద్ధంగానే ఉన్నారు వాటి విచారణ సంస్థకు ఎదురుగా వెళ్తారు నువ్వు దేశాన్ని విభజిస్తూ మతపరంగా కులపరంగా ప్రాంతం పరంగా విభజిస్తూ దోచుకొని చేస్తున్నప్పుడు ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతును కానీ ప్రతిపక్షాన్ని కానీ లేక సంఘ సంస్కర్తలను కానీ లేక మీడియా సంస్థలను నువ్వు అడ్డుకుంటూ అణిచివేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రజాక్షేత్రంలో న్యాయపరంగా పోరాటం చేస్తూనే ప్రజాక్షేత్రంలో ఈ పోరాటం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయానికి పిలిచినందుకు కాంగ్రెస్ పార్టీ ఇంత ఉలిక్కిపడాల్సిన అవసరం ఏంటి దేశవ్యాప్తంగా ఇన్ని ఆందోళనలు ఇంతమందిని అరెస్ట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు వారి వ్యక్తిగత ప్రశ్న దెబ్బతీసి ప్రజలల్లో వీళ్ళేదో తప్పు చేసారు కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి పాల్పడదని చెప్పి మాట్లాడడానికి చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నం యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే బీజేపీ పార్టీ ఏం చెప్పింది 2G స్కామ్లు అంటూ కామన్వెల్త్ స్కామ్స్ అంటూ లేక కోల్ స్కామ్ అంటూ 100 కోట్ల ఆస్తి కాంగ్రెస్ పార్టీ కరప్షన్ చేసిందని చెప్పి మాట్లాడింది ఈ 8 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క ఆరోపణని నిరూపించగలిగినవా ప్రజలను మభ్యపెడుతూ మీడియా సంస్థలని చెప్పుచెత్తులు పెట్టుకొని లేక ఈడీ విచారణ సంస్థలు మీ చెప్పుచెత్తులు పెట్టుకొని చేస్తున్న క్రమంలో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దేశం యావత్తు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా బహుజనులకి బతుకు తెరువు లేకుండా చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో ఈ పోరాటం కొనసాగిస్తుంది
థ్యాంక్ యూ సార్. సో ఇది మధు యాష్కి చెప్తున్నారు, ఈ పోరాటం అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఎన్డీఏ అవినీ ఎన్డీఏకి సంబంధించి మోడీ ప్రభుత్వానికి సంబంధించి అక్రమ కేసులు, అబద్ధపు కేసులు, ఆధారం లేని కేసులు బనాయించేటువంటి వ్యవస్థలను ఎదుర్కొనేందుకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. అటుగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టే సమయంలోనే ఈ నోటీసులు ఇచ్చారు అనేది ప్రధానంగా చెప్తూ వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో.